సమస్యలు పరిష్కరించాలి అమా అవాజ్ దేవ్ అంబేద్కర్ అవాజ్ దేవ్ అంబేద్కర్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలి కరోనా వారియర్స్ జర్నలిస్టులను వెంటరించాలి కరోనా వారియర్స్ జర్నలిస్ట్ వీ వాంట్ జస్టిస్ దేర్బై వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ సమస్యలు పరిష్కరించాలి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలి జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత సార్ ఒక ఫోటో తీసుకోండి ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రపంచ దేశాలు అందులో సేవలు అందిస్తున్న పోలీసులు రెవెన్యూ సిబ్బందిని కరోనా వారియర్స్గా గుర్తించి వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేశారు కానీ నిత్యం ఈ కరోనా బారిన పడిన వారి సాధక బాధకాలను ప్రభుత్వ పనితీరును సేవలు అందిస్తున్న సిబ్బంది వివరాలను ప్రపంచానికి సమాజానికి అందిస్తున్న జర్నలిస్ట్ మిత్రులకు ఎలాంటి వారియర్స్గా గుర్తింపు లేదు వాళ్లపై కనీస ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదు దేశవ్యాప్తంగా భారతదేశంలో 1100 మంది జర్నలిస్ట్ మిత్రులు ప్రాణాలు కోల్పోయారు వారితో పాటు దాదాపు 4000 మంది వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కరోనా వ్యాధిన పడి తీవ్ర ఆర్థిక మానసిక క్షోభకు గురైనారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 11 మంది జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయినారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించి దేశ ప్రధాని గారు యుద్ధ ప్రాతిపదికన మా జర్నలిస్టులను కరోనా వారియర్స్ గ్రూప్గా గుర్తించి మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ను మరియు ఈ కరోనా వ్యాధితో చనిపోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని అందులో భాగంగానే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున ఆయనకు మెమోరాండం ఇచ్చి ఆయా కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ చేసి ప్రధానికి పంపించడానికి మా యూనియన్ నిర్ణయం మేరకు జగిత్యాల జిల్లా ఐజయు శాఖ పక్షాను మిత్రులము యూనియన్ కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ జర్నలిస్ట్ మిత్రులందరికీ ముందుగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా వారియర్స్ రోజు రోజుకు మరి విజృంభిస్తుంది ఈ కరోనా వారియర్స్తో పాటు కరోనా వ్యాధి పట్ల ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మరి మా జర్నలిస్ట్ మిత్రులంతా కూడా వార్తలు కవరేజ్ చేస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు ఇందులో భాగంగా జర్నలిస్ట్ మిత్రులు కూడా కరోనా బారిన పడి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మరి 45 మంది మృత్యువాత పడ్డారు దాదాపుగా 4000 మంది మరి ఆ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కరోనా వారియర్స్గా అటు ప్రభుత్వ వైద్యాధికారులని అటు రెవెన్యూ ఉద్యోగులను గుర్తించి పోలీసులను గుర్తించినప్పటికీ మరి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులను జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయాయి మరి ఐజేయు యూనియన్ గత 3 మాసాలుగా అటు ప్రధానమంత్రి దృష్టికి కానీ అటు రాష్ట్రపతి దృష్టికి కానీ ఇటు ఇక్కడ మరి గవర్నర్ను కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వాళ్ళు రకరకాలుగా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అయినా తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించకపోవడం బాధాకరం
ఇందుకు నిరసనగా మనం అంబేద్కర్ జయంతి రోజు కూడా అంబేద్కర్కు నివాళులర్పించి చేయడం జరిగింది. అలాగే తెలంగాణ తల్లికి కూడా విగ్రహానికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందించకపోవడం బాధాకరం. ఇందు మరి ఐజే యూనియన్ పిలుపు మేరకు ఈరోజు కూడా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మరి మహాత్మా నువ్వైనా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించువని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి కళ్ళు తెరిచి ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వార్తా సేకరణలో చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులను కూడా కరోనా వారియర్స్గా గుర్తించి వెంటనే 50 లక్షల ప్రీమియాన్ని చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని మరి మరొక్కసారి జగిత్యాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేరకు గాంధీ విగ్రహానికి యూనియన్లంతా మిత్రులంతా కలిసి వినతి పత్రం సమర్పించాం. అలాగే కలెక్టర్ను కలిసి కూడా ప్రధానమంత్రికి మా యొక్క డిమాండ్లను చేరవేయాలని వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. జై తెలంగాణ, జై ఐజేయూ. ఐజేయూ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పాత్రికేయులకు కనీసం ఎలాంటి గుర్తింపు లేదు. దీనికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మృత్యువాత పడ్డారు, 1100 మంది జర్నలిస్టుల కరోనా బారిన పడ్డారు. వారితో పాటు 2600 మంది వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరికి వెంటనే ఏదైతే కరోనా వ్యాధి పట్ల కరోనా వ్యాధితో మరణించిన వారికి 50 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు వారి సిబ్బంది వారి కుటుంబానికి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో చికిత్స ఉచితంగా అందజేయడంతో పాటు కరోనా వారియర్స్గా గుర్తించి వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.